దుబ్బాక ఉప ఎన్నికల పోరులో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయటం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఇల్లెందు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ వెంకటేశ్వర్లు, సీనియర్ నాయకులు ఎంఏ జలీలు. సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం దీపాయంపల్లి గ్రామంలో దుబ్బాక ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా కార్యకర్తలతో సమావేశమయ్యారు. తెలంగాణ రాష్ట ప్రభుత్వం ప్రజలకు చేసింది ఏమీ లేదని, మాజీ మంత్రి ముత్యంరెడ్డి చేసిన అభివృద్ది పనులే శ్రీనివాసరెడ్డిని దుబ్బాక ఎమ్మెల్యేగా గెలిపిస్తాయని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో దీపాయంపల్లి ఉప సర్పంచ్ స్వామితో పాటు తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ దుబ్బాక కాన్స్టిట్యూన్సీ ఎన్నికల్లో భాగంగా దౌలతాబాద్ మండల్ దీపాయంపల్లి గ్రామాన్ని నాకు ఇన్ఛార్జిగా ప్రకటించాను. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ గతంలో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలే కనిపిస్తున్నాయి తప్ప ఈ ప్రాంతంలో ఈ విలేజ్లో కూడా ఈ ప్రభుత్వం చేసింది ఏమి లేదని సభాముఖంగా తెలియజేస్తున్నా. ఆనాడు కాంగ్రెస్ పార్టీ పెట్టిన స్వచ్ఛ పథకాలు, ప్రాజెక్టులు కానీ ఎన్నో కార్యక్రమాలు చేసింది కూడా కాంగ్రెస్ పార్టీ. ఈరోజు మా అభ్యర్థి మన శేఖరెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని ఆశిస్తున్నాం. ఎందుకంటే ఈ గ్రామంలో పూర్తిగా సర్వే చేస్తే గ్రామంలో మాకు 90% కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయాలని ముందుకొస్తుండ్రు. స్వచ్ఛందంగా ఒక సర్పంచ్ అనేటోడు ఇనానవసానికి సర్పంచ్ ఒక్కడే కనిపిస్తుండే, ఆయన నిలబెట్టి ఉన్న అందరూ ఉప సర్పంచ్తో సహా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి పూర్తిగా మద్దతు ప్రకటిస్తుండ్రు. మేము తప్ప కాంగ్రెస్ పార్టీకి పూర్వంలో కాంగ్రెస్ పార్టీ వల్లనే ఈరోజు వచ్చినాం. ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తాం, శ్రీనివాసరెడ్డి గారిని గెలిపిస్తాం.